हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। गुड मॉर्निंग। इवाल्टी रेसिपी एंटंटे मशरूम मसाला कर्री अंडी। इदी चाला सिंपल गा ईजी गा प्रिपेर चेसुकोवच्चु। मनम मसालाल कोसम अयिते एक्कुव टाइम स्पेंड चेयाल्सिन अवसरं लेदु, चाला शॉर्ट टाइम लो मनम प्रिपेर चेसुकोवच्चु। हडावीडिगा उन्नप्पुडु मनम ई विधंगा प्रिपेर चेसुकुन्नट्लयिते मशरूम मसाला कर्री चाला बागुंटुंदंडी। मीरु ई वीकेंड लो तप्पकुंडा ट्राई चेयंडी। ఇదొచ్చేసి రైస్ రోటీ పుల్కా చపాతీలకి చాలా బాగుంటుంది। ఈ వీకెండ్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడైతే మసాలా ప్రిపరేషన్ చూద్దామండి। నేనైతే 300 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను। మసాలా కోసం ఒక బౌల్లో నేను 4-5 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుంటున్నాను। सो పెరుగులోకి ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి। ఏంటంటే పెరుగు మనకి గడ్డలు గడ్డలుగా ఉండొద్దు, స్పూన్ తోటి అలా బీట్ చేసుకోండి। అందులోకి మనం కారం 1 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్। కారం అనేది మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి। అలాగే 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు 2 వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. అంతకన్నా తక్కువగానే కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। సో మనం వాష్ చేసిన మష్రూమ్లు కాస్త తడిగా ఉన్నాయి, అందుకని బౌల్ క్లాత్ తోటి క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను 1 బై 1। సో ఆ విధంగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాక నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి। అది మీరు పెద్దగా కావాలంటే కూడా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు। సో మనం కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలన్నింటినీ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలో వేసుకోవాలి। స్పూన్తో కానీ లేదా టాస్ చేసుకొని మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలా మనం మిక్స్ చేసుకోవాలండి। ఈ విధంగా మిక్స్ చేసుకొని లిడ్ కవర్ చేసుకోవాలి। లిడ్ కవర్ చేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన ఉంచుదాం। ఈలోపు మనం గ్రేవీకి కావాల్సిన కూరగాయ ముక్కలను కట్ చేసుకుందాం। గ్రేవీకి వచ్చేసి నేను 2 టమాటాలు అలాగే ఒక పచ్చిమిర్చి ఆనియన్ తీసుకున్నాను। ఉల్లిపాయ వీటిని ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। సో అన్నీ రెడీ అయ్యాయి కదా, ఇప్పుడైతే మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం। ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కర్రీకి సరిపడ ఆయిల్ తీసుకుంటున్నాను। నేను 4-5 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను। ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ఇంకా బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి। కొంచెం గ్రేవీ టైప్ కదా బిర్యానీ వేసుకుంటే, బిర్యానీ ఆకు వేసుకుంటే బాగుంటుంది। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి। దాంట్లో కొద్దిగా కర్రీ లీవ్స్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, తక్కువగానే పసుపు ఉప్పు వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి। ఆయిల్లో మనకు ఉల్లిపాయ బాగా మగ్గాలి, చూసారు కదా। ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మన టమాటో ముక్కల్ని వేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి మనం। సో ఈ విధంగా మిక్స్ చేసుకొని లిడ్ కవర్ చేసి 1-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి। టమాటాలు అయితే మనకి బాగా గుజ్జు మాదిరి కుక్ అవ్వాలి అన్నమాట, చూసారు కదా। ఎక్కడైనా ముక్కలు పెద్ద పెద్దగా ఉన్నట్టయితే గరిటెతోటి అలా మెదుపుకొని గుజ్జు మాదిరిగా చేసుకోవాలి। సో ఇప్పుడైతే మనకి టమాటా గ్రేవీ రెడీ అయిందండి। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మష్రూమ్ ముక్కల్ని పోపులో వేసుకోవాలి। టమాటా గ్రేవీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకొని లిడ్ కవర్ చేసి 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి।
సో 2-3 మినిట్స్ తర్వాత చూసారు కదా వాటర్ వచ్చాయండి మష్రూమ్లో. మరొకసారి మనం మిక్స్ చేసుకోవాలి. మరొకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ కవర్ చేసి మరొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఆయిల్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదా, కాస్త ఇప్పుడు మనం మ్యారినేట్ మన అదే బౌల్లో నేను కొంచెం గ్రేవీ ఉంటుంది కదా అందులో 20-30 ml వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఆ వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. వాటర్ స్కిప్ చేస్తే మీరు ఏంటంటే కర్రీ ఎగురు మాదిరి వస్తుంది, కొంచెం ఫ్రైలాగా వస్తుంది. కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే మాత్రం వాటర్ వేసుకోవాలి. సో మరొక 2 నిమిషాల తర్వాత కర్రీ ఇలా ఉందండి. వాటర్ వేసాక ఏంటంటే మనకి కంప్లీట్గా కొంచెం దగ్గర పడాలి కర్రీ ఓవరాల్గా. సో చూసారు కదా ఇప్పుడైతే ఫైనల్గా మనకి చాలా దగ్గర పడిందండి కర్రీ. ఇప్పుడు మనం ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, కొద్దిగా మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. వీటన్నిటినీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1-2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా మన మసాలాల కోసం అయితే మనం ఎక్కువగా టైం స్పెండ్ చేయలేదు. చాలా మనకు టైం లేనప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది మన రెసిపీ. మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. చూసారు కదా గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో, టేస్ట్ కూడా అలానే చాలా అద్భుతంగా ఉంటుందండి. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ వీకెండ్లో. మష్రూమ్స్ ఇప్పుడు మనకి బాగా దొరుకుతున్నాయి కదా, ఐ మీన్ నాట్ మష్రూమ్స్ కానీ. సో ఇప్పుడైతే డిష్ అవుట్ చేసుకుందాం. నేను చెప్పినట్టు ఇవి రైస్లోకి, చపాతీ పూరీ రోటీలోకి ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చండి. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఈ వీకెండ్ తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో అప్డేట్స్ కోసం మాత్రం మీరు పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేస్తే మీ వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేనండి, మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. స్టే హోమ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.